99 తెలుగు. శివాజీ సినిమా తెలుగులో 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఆ టైంలో ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టారని తెలుసుకుని ఆశ్చర్యపోయింది తెలుగు సమాజం. ఆ తర్వాత రోబో సినిమా కూడా తెలుగులో భారీ రేట్ పలికింది. కానీ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలకు అంత మార్కెట్ లేదు. వరుసగా ఫ్లాప్లు వస్తుండటంతో సూపర్ స్టార్ మార్కెట్ అమాంతం పడిపోయింది. రిలీజ్ కు రెడీ అయిన దర్బార్ సినిమాను 30 కోట్ల రూపాయలకు తెలుగులో కొనుగోలు చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదు. అంతకంటే తక్కువ, కేవలం 14 కోట్ల రూపాయలకే ఈ సినిమా థియేటికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తిరుపతి ప్రసాద్ ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. రజనీకాంత్ గత చిత్రం పేట సినిమాకు హీట్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు రాలేదు. 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను కవర్ చేయడానికి నానా తంటాలు పడింది. ఇంకా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈసారి మురుగదాస్ దర్శకుడు కావడంతో రేటు 2 కోట్లు అదనంగా పలికింది. నైజాం లో ఈ సినిమా 5 కోట్ల 20 లక్షలకు, సీడెడ్ లో 3 కోట్లకు, ఆంధ్ర ప్రాంతంలో 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలా 14 కోట్ల 20 లక్షల రూపాయలకే అమ్ముడుపోయిన ఈ సినిమాకు సంక్రాంతి బరులు కనీసం 15 కోట్ల రూపాయలు రావాలి.